శివసేన రెబల్ ఎమ్మెల్యేలు ఇవాళ సంచలన నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. బీజేపీ నేతలతో తిరుగుబాటు ఎమ్మెల్యేలు చర్చలు జరుపుతున్నారని ప్రచారం జరుగుతోంది. మరోవైపు మహారాష్ట్ర గవర్నర్ కోశ్యారి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవుతున్నారు. కరోనా చికిత్స తీసుకున్న గవర్నర్ రాజ్భవన్ చేరుకుంటారు. అస్వస్థ తీర్మానంపై అసెంబ్లీలో ఓటింగ్ నిర్వహించాలని ఏక్నాథ్ షిండే వర్గం గవర్నర్ను కోరే అవకాశముందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. దీంతో మహారాష్ట్ర రాజకీయాల్లో ఇవాళ ఏం జరగబోతోందోనని ఉత్కంఠ నెలకొంది. ఇక తిరుగుబాటు ఎపిసోడ్ను ఎక్కువ రోజులు సాగదీయొద్దనే అభిప్రాయంలో ఉన్న రెబల్స్ వీలైనంత త్వరగా బీజేపీతో సంప్రదింపులు జరిపి ఓ నిర్ణయం తీసుకునే దశగా అడుగులు వేస్తున్నారు. ప్రభుత్వ ఏర్పాటుపై మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్తో ఏక్నాథ్ షిండే గుజరాత్లోని వడోదరలో రహస్య చర్చలు జరిపినట్టు ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఏక్నాథ్ షిండే స్పెషల్ ఫ్లైట్లో గౌహతి నుంచి వడోదర వచ్చారని, ఆ సమయంలో అమిత్ షా కూడా వడోదరలోనే ఉన్నారని ప్రచారం జరుగుతోంది. ఏక్నాథ్ షిండే సారథ్యంలోని ఎమ్మెల్యేలు తమ గ్రూపును శివసేన బాలాసాహెబ్గా మార్చుకున్నారు. తాము శివసేనను వీడడం లేదంటూ ఏక్నాథ్ షిండే వర్గం స్టేట్మెంట్ ఇచ్చింది. పార్టీలో ప్రత్యేక బృందంగా ఉంటామని, శివసేన బాలాసాహెబ్ పేరు కింద కొనసాగుతామని చెప్పుకొచ్చింది. శివసేన బాలాసాహెబ్ అధ్యక్షుడిగా ఏక్నాథ్ షిండేను గుర్తించినట్టు తెలిపారు. అయితే ఏ రాజకీయ వర్గం కూడా శివసేన పేరు, బాల్ ఠాక్రే పేరును ఉపయోగించుకోవద్దని తీర్మానం చేసింది శివసేన జాతీయ కార్యవర్గం. మరోవైపు రెవల్స్ పై చర్యలు తీసుకునేందుకు ఉద్దవ్ ఠాక్రేకు పూర్తి అధికారం ఇస్తూ మరో తీర్మానం చేసింది. తిరుగుబాటు నేత ఏక్నాథ్ షిండే సహా 16 మంది శివసేన రెబల్ ఎమ్మెల్యేలకు మహారాష్ట్ర అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి సమన్లు పంపించారు. పార్టీ లెజిస్లేటర్ల మీటింగ్కు రానందుకు ఎందుకు డిస్క్వాలిఫై చేయకూడదో వివరణ ఇవ్వాలని నోటీసులు ఇచ్చారు. అటు రెబల్ ఎమ్మెల్యేల్లోని మంత్రులు 24 గంటల్లో వాళ్ల పదవులు కోల్పోతారని సంజయ్ రావుత్ హెచ్చరించారు. అయితే 55 మంది ఎమ్మెల్యేలున్న పార్టీలో కేవలం 16 మంది మాత్రమే శాసనసభాపక్ష నేతను ఎలా మారుస్తారంటూ తిరుగుబాటు ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తున్నారు. షిండేను ఆ స్థానం నుంచి ఎలా తొలగిస్తారని నిలదీస్తున్నారు. దీనిపై తాము కోర్టుకు వెళ్తామని రెబల్స్ అల్టిమేటం ఇచ్చారు. రెబల్ ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా శివసేన కార్యకర్తలు మహారాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు దిగారు. రెబల్ ఎమ్మెల్యేలు తానాజీ సావంత్, ధ్యాన్ చౌగులే, ఏక్నాథ్ షిండే కుమారుడు శ్రీకాంత్ షిండే ఆఫీసులను ధ్వంసం చేశారు. బ్యానర్లను చించివేశారు. శ్రీకాంత్ షిండే కార్యాలయంపై రాళ్లదాడిలో 5 శివసేన మద్దతుదారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆందోళన నేపథ్యంలో థానే, ముంబైలో ప్రజల కదలికలపై ఆంక్షలు పెట్టారు. ముంబైలో జులై 10 దాకా 144 సెక్షన్ విధించారు. किस तरह से मनाने की कोशिश कर रहे हैं? मनाने की देखिए, मैं एकनाथ शिंदे जी को पहचानता हूँ. वो ऐसे व्यक्ति है, वो बिना शर्त एक शिवसैनिक के नाते अपने घर वापस आ जाए. क्या 80 घंटे की सरकार की तरह ये भी सफल असफल होगा? ये प्रयत्न पूरा असफल होगा. किस तरह से मनाने की कोशिश कर रहे हैं? मनाने की देखिए, मैं एकनाथ शिंदे जी को पहचानता हूँ. वो ऐसे व्यक्ति है, वो बिना शर्त एक शिवसैनिक के नाते अपने घर वापस आ जाए. क्या 80 घंटे की सरकार की तरह ये भी सफल असफल होगा? ये प्रयत्न पूरा असफल होगा.